వచ్చిన స్పందన చూస్తుంటే అంత ఇంత అప్పుడు పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు, బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర. వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం. ఆ రీరికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటుంది. అప్పుడు ఒకే కదాని పీకేస్తే ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే కొట్టేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూసాం, ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం. ఎవరో అన్నారు ఇది వరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళామండి, ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాము అని. ఒక చిన్నపిల్లైతే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇది నాన్నకి ఏం పోయేగా వచ్చిందమ్మా ఇలా డాన్స్ చేస్తాడు, మోకాళ్ళు వంగట్లేదు, దాయి దాయి దమ్మకి వీట స్టెప్ ఏంటో చెప్పేసి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని. వర్షం పాట ప్రతి క్లాస్లోను ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు, వర్షం పడతా థియేటర్లో సార్ తడిపిస్తారా తడిపిస్తున్నా. ముఖ్యంగా ఆ జడతో నా మనసు జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ కాదు మరి జడ మల్లెపూలు కుదరదా. సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే నేను ఆసుగా హీరో ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. నాకు మరి అన్న బంబంబులే సాంగ్లు నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను, నేను కూడా చిన్న డాన్స్ మూమెంట్ డాన్స్ వచ్చాడా ఏంటంటే అన్న మీరు టీషర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఆ బంబంబోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ రిధమ్. మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజర్కి కీరవాణి గారితో, వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబంబోలే లాంటి సౌండింగ్ బంబంబోలే లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ నిశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చతుర్థం ఇచ్చారు రాంబాబు. అది చూడబోతున్నాం మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఇంద్ర ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి, దానికి నాంది పలికింది ఇంద్ర ఇంద్రా దట్టయ్య గారు. కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగింటికి నాలుగు పాతిక పాటలు ఇస్తామండి సినిమాకి, కానీ ఈ మీ దగ్గరికి వచ్చేసరికి ఇవి సగం అయితే మాకు సగం అంతే అంతే. మీ గురించి ఒక మాట చెప్తాను, మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళ్తున్నా ఉంటాడు అంటే కొండ కోటిపల్లి ఓహో అని వెళ్ళిపోతుంటాడు, కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం. అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు, మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్నా మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్దబ్బాయి కుదురుగా పెద్దబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే 4 రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. జగదేవి గుడి అత్ర సుందర్ నుంచి ఆయన చేసిన సినిమా అన్నింటిలో నన్ను కూర్చోబెట్టాము అందరూ మంత్స్ కూర్చున్నారు ఆయన జగదేవి గుడి సుందరికి మద్రాసులో రాఘంద్ర వారిని 5 రోజులు మిస్ అయ్యాడు కానీ 2.5 మంత్స్ ఆయన తపన ఇది అంత ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫస్ట్ కాపీ చూసాం 3 అవర్స్ 20 మినిట్స్ వచ్చింది, 25 మినిట్స్ తగ్గించాలన్న ఇది 18 నిమిషాలు 20 నిమిషాలు లేకపోతారు. ఇప్పుడు మీరే అంత మీరే మేమంతా వెనకున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమిస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు. ఒక బ్రెయిన్ 2 బ్రెయిన్ గొప్పవి, 2-3 బ్రెయిన్ ఎప్పుడు గొప్పవి, అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలో అనేది ఉండకూడదు. ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇందిర అంటే బి గోపాలే డైరెక్టర్కి అంటండి, సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకతో పాటు లోకజ్ఞానం కూడా ఉన్నారండి. కామన్ కామన్ జ్ఞానం. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. అశోక తాలీకాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతాడు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని ఆ డైలాగు లేకపోతే ఆ సీను గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రామేంద్రరావు గారి దగ్గర నేను నేర్చుకున్నది. ఎలాగంటే రామేంద్రరావు గారు ఏదో సినిమాలు మంచిదొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తారు, నేను కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది, ఆయనకి నచ్చలేదు. బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కిన వస్తే తను కిందకు దిగి వస్తాను, ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదండి బాబాయ్ నా హీరో ఇప్పుడు టాప్, హీరోది పై చేయిగా ఉండాలి, తగ్గడా వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాసం ఉంటుందా అని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటాం. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి విలన్ ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని, ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా. ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు. ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ ఈయన యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో, ఆ కండవ వేసి కుర్చీ ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్. ఆ సీన్ అన్నా నేను నైట్ 12:30 ఇప్పుడు ఎడిటింగ్ చేశాను. దత్తు గారు ఒక చోట ఉండరుగా వచ్చారు, 12:00 వచ్చారు, చూపెట్టా, చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది గోపాల్, బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే 12:30 చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేదు లేకుండా మాట్లాడాలన్నారు. ఆమె చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చింది దత్తు గారు. ఏంటంటే దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీన్ అద్దరిపోయింది, ఏమి చేశారు బాస్ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేశాను, నేను హ్యాపీ. కమర్షియల్ సినిమాలకి ఈ ఇందులో ఒక నిఘంటువు, ఒక గైడ్ అండి అనుకోవచ్చు. అలాంటి ఇది టేకింగ్ వైజ్ కానీ కథనం కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చిన్నకృష్ణ కానీ, నేను రచయితగా మాత్రం రాయలేదమ్మా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అమ్మా, ఎంతకంటే ఇంకేం చెప్పలేదు. చిరంజీవి గారు లేకపోతే అసలు అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేసాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది. జగడీరుడు, చూడాలనుంది ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే. చిరంజీవి గారికి ఏమి చిరుణం తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఆ మాట మీరు పెద్ద పెద్ద మాట నేను ఒప్పుకోను సార్, మీరు ఎప్పుడు మేము మీ రుణం తీసుకోవాలి. ఇంద్ర 2 చేయాలని నేను నా కోరిక. చేయాలనే ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇంద్రాకి ఒకటి, జగదగిరుడికి ఒకటి, 2 సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను